हाई एवरीवन वेलकम बैक टू माय चैनल अपड़ालु एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु चाला टेस्टीगा उंटाई चाला ईजीगा कूडा चेसुकोवच्चु प्रासेस अयिते चाला ईजीगा उंटुंदी टेस्ट सेम अलागे शापुल्लो दोरिके वाटिल्लो लागाने उंटाई सो तप्पकुंडा ट्राई चेयंडी। मुंदुगा मिनपप्पु तीसुकोनी मिक्सी जार्लोकि సన్నగా గ్రైండ్ చేసుకోవాలి అంటే పిండిలాగా చేసుకోవాలన్నమాట। నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి గ్రైండర్ లో చూపిస్తున్నాను। పెళ్లి గిన్నెలో వేసుకుంటే పౌడర్ లాగా మంచిగా స్మూత్ గా వస్తుంది కాబట్టి చాలా బాగా వస్తాయి అప్పడాలు। సో నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి సీవ్ చేసుకుంటున్నాను జల్లించుకుంటున్నాను అన్నమాట। ఏమైనా దొడ్డుగా ఏమైనా ఉంటే వస్తుందని। सो चूसर कदा दी पकन पटेकोनी दींकी हाफ टी स्पून साल पाव टी स्पून बेकिंग सोडा वेवाली तरवा और कल कोई वाटर याडू कल वाटर चला तक पड़ता है पिंड मुदा गट्टिगानेट पाव कप वाटर पड़ता है कप की చూసారు కదా। ఇలా కలిపిన తర్వాత ఇది మినపప్పు కాబట్టి మినపపిండి కాబట్టి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తుంది। సో ఒకసారి ఇలా పిండి ముద్దను 2-3 నిమిషాలు బాగా మెదుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒత్తుకుంటే అతుక్కోకుండా ఉంటుందన్నమాట। ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 5-10 మినిట్స్ బాగా ఒత్తుకోవాలి। తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని అప్పడాల్లాగా రోల్ చేసుకోవాలి। నేను ఇక్కడ కొంచెం లావుగా చేస్తున్నానండి అప్పడాలు। రెండు రకాలుగా చేసుకోవచ్చు, సన్నగా చేసుకుంటే ఒక రకంగా ఉంటాయి టేస్ట్, కొంచెం లావుగా చేసుకుంటే ఒక రకంగా ఉంటాయన్నమాట। నేను ఇక్కడ కొంచెం లావుగా చేస్తున్నాను, మీరు రెండు రకాలుగా ట్రై చేయొచ్చు। ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోండి, అలా ఒక రకం, కొంచెం పూరిలాగా కొంచెం లావుగా చేసుకుంటే అది ఒక రకం అన్నమాట। ఇలా అప్పడాల్లాగా చేసుకున్న తర్వాత కింద నేను గోధుమ పిండి వేసుకొని రోల్ చేస్తున్నాను। ఇలా రౌండ్ గా చేసిన తర్వాత ఏదైనా రౌండ్ కట్టర్ ఉంటే మీ దగ్గర దాంతో కట్ చేసుకోండి। నేనైతే ఇక్కడ టిఫిన్ బాక్స్ మూతతో కట్ చేస్తున్నాను। సో ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి। పిండి నేను ఎక్కువ వేసుకోవట్లేదు కాబట్టి అలాగే వేసేసుకుంటున్నాను కింద పిండి। ఎక్కువ వేసుకుంటే ఒకవేళ మొత్తం లేకుండా కింద దులిపేసుకోవాలన్నమాట। ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక 3-4 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఎండలో 1 గంట పాటు అయినా పెట్టుకుంటే మంచిగా డ్రై అయిపోతాయి। తర్వాత వీటిని వేయించేసుకుంటే మన అప్పడాలు రెడీ అయిపోయినట్టే, చాలా టేస్టీగా ఉంటాయి। సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి। మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। నా ఛానల్లో ప్లేలిస్ట్ లోకి వెళ్తే చాలా రకాల వీడియోస్ ఉన్నాయి, సో ఒకసారి చూసి నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।